సపోర్ట్ చేస్తారు, వారి కోసం పాటు పడతారు కాబట్టి ఓకే. నిష్ణాతులు నిపుణులు చెప్తారు కదా, మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పటికిప్పుడు ఏం చేస్తే ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది? తక్షణమే కార్మికులు చర్చల్లోకి పిలవాలి, వాళ్ళ కోరిక ఏవైతే మౌలికమైన డిమాండ్స్ వాటిని పరిష్కరించాలి. సమ్మె పరిష్కారం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలోని కోటి మంది ప్రయాణికుల యొక్క ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఎన్ని మాటలు ఆయన మాటలు మాట్లాడి మంది మీద బురద ఉద్దేశి తప్పించుకొని కార్మిక వర్గాన్ని బెదిరించి చేసే పద్ధతి ఏదో అది కరెక్ట్ కాదు. సమ్మె న్యాయంగా చేస్తుంటే, వాళ్ళు ధర్నా చేస్తుంటే పోలీసులు పెట్టి ఉట్టిగానే కేసులు పెట్టడం, బెదిరియటం, అనేక రకాల పద్ధతులు లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం అవుతుందో అది అప్రజాస్వామికమైన చర్య, అది తగదు. ప్రభుత్వం ఏమంటుంది, నష్టాలు వస్తుంది నష్టాలు వస్తుంది అంటే పసునూరు దగ్గరికి ఆర్టీసీ భూమి ఇస్తే నష్టాలు తగ్గుతాయా? లేదా ఇంకో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నష్టాలు తగ్గుతాయి? విలువ వేల కోట్ల విలువైన ఆస్తిని ధారదత్వం తక్కువ ధర చేస్తే ఆర్టీసీ లాభాలకు వస్తుందా? లాభాలు రావటానికి వేరు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్యలు ఏంటి? ఇప్పుడు 6 సంవత్సరాలు వచ్చింది ప్రభుత్వం వచ్చి, మరి 6 సంవత్సరాలు మీరు ఏం చేశారు? లాభాలు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? చేయలేకపోతే మేము చేయలేకపోయినా మేము ఫెయిల్యూర్ అని ఒప్పుకోమనండి. మేము ఆర్టీసీ లాభాల్లో తీసుకురాలేము, మాతోటి కాదు, ఇది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు నడుపుకుంటారని చెప్పేసి చెప్పండి. కార్మికుల్ని, బస్సుల్ని, ప్రజల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి కప్పచెప్పండి, వాళ్ళే వచ్చి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరించేస్తారు. మంచిగా సమర్థంగా నడుపుతారని ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి కప్పచెప్తారు. రైట్, ఒక నిమిషం. మనకి ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఒక నిమిషం, నరసింహారెడ్డి గారు ఒక నిమిషం. సో పాపారావు గారు, మీరేం చెప్తారు, సామాన్యంగా ఎవరికైనా సరే ఒక చిన్న కుటుంబంలో ఒక అప్పు ఉంది అనుకోండి, వాళ్ళకున్న ఆస్తి ఏంటి? ఆస్తిని తనఖా పెట్టుకోవడమో అమ్ముకోవడమో ఇలా చేసుకుని అప్పులు తీర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఆర్టీసీ సమస్య చూస్తుంటే, మామూలుగా అప్పుల కన్నా 100 కోట్ల ఆస్తి విలువ ఎక్కువ ఉంది. అంటే ఒక బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినప్పుడు, మీరు ఒక ఆర్థిక రంగ ఎక్స్పెండిచర్, లయబిలిటీస్, ఇన్కము, ఇవన్నీ మనం చెక్ చేసుకున్నప్పుడు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పు తక్కువ ఉన్నప్పుడు ఎందుకు సమస్య పరిష్కరించరావట్లేదు? కనీసం తనఖా పెట్టుకోవచ్చు, ఏదన్నా ఒక ల్యాండ్ డిస్పోజ్ చేసుకోవచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా. పబ్లిక్ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కదా, అరే ఇలా చేసుకోవచ్చు కదా అని ఒక చిన్న పాటి అనాలిసిస్ అవగాహన చేస్తున్నప్పుడు ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు? ఎందుకు లభించట్లేదు పరిష్కారం? అప్పులు ఇందాక నరసింహారెడ్డి గారు 5000 కోట్లు ఏదన్నా, నాకు తెలిసింది 3200 కోట్ల మేరకు ఉంది అప్పు. అయితే ఈ అప్పులు కూడా ఒక 1964 కోట్లు, అంటే 1964 కోట్లు విభజనకు ముందు నుంచి విభజన వాటాగా తెలంగాణకు వచ్చింది, క్యారీ ఫార్వర్డ్ అయ్యి. తర్వాత కొత్తగా అయిన అప్పులు 1270 కోట్ల రూపాయలు. టోటల్ ఈ 3200 కోట్లు అయితే, దీనిలో ఈ అప్పుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న అప్పులు, అంటే ప్రభుత్వం ఎగగొట్టడం వల్ల లేకపోతే ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల అయిన అప్పులు, దాని విధానాల వల్ల, ఒకటి 2183 కోట్ల రూపాయలు ఈ బస్ పాసులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కన్సెషనల్ ఇస్తుంది ఆర్టీసీ గవర్నమెంట్ దీని మేరకు. ఆ డబ్బులు గవర్నమెంట్ దానికి కంపెన్సేట్ చేయాలి, సబ్సిడీ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అయ్యి 2183 కోట్లు ఇవ్వాలి, ఏది ఈ 3200 కోట్ల. తర్వాత డీజిల్ మీద సంవత్సరం 400 నుంచి 600 కోట్ల రూపాయల దాకా ట్యాక్స్ పడుతుంది. అసలు మామూలుగానే డీజిల్ పెట్రోల్ మరి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా ట్యాక్సులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటాం. సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అంటది, మీరు తగ్గించండి అని. ఇది ప్రజాహితం కోరే, దీని మీద కొంచెం తగ్గించుకోవచ్చు, మొత్తం ఎత్తేమని కూడా ఎవరు చెప్పారు, దీని మీద కొంచెం తగ్గించుకోవచ్చు, రాయితీ ఇవ్వచ్చు. తర్వాత రోడ్ ట్యాక్స్, సరే దాని గురించి నేను ఇమీడియట్గా నేను ఎక్స్పర్ట్ నేను కాదు, అది ఎంత తగ్గించడానికి వీలవుద్దో ఏ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ అదొక 1052 కోట్లు ఉంది. ఇది మొత్తం కలిపితే సుమారుగా ఈ మేరకు బ్యాలెన్స్ అయిపోయింది అండి. అంటే అప్పులు లేవు, ఆర్టీసీకి అప్పులు ఉన్నాయని సరే నరసింహారెడ్డి గారికి నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి ఏమన్నా చిల్లర అప్పులు ఉంటే ఉన్నాయేమో, కానీ ఆర్టీసీకి ఈరోజు అప్పులు లేవు. ఇంకా మాట్లాడితే ఈ 1052 కోట్ల రూపాయల రోడ్ ట్యాక్స్ విషయంలో కూడా ఏమన్నా భారీ రాయితీలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక మిగులే ఉంటుంది, ఇంకా కొంచెం మిగులే ఉంటుంది, అప్పులు ఉండవు. అందుకని అప్పుల గురించి మాట్లాడటం పరిహాసం. పైగా ఆర్టీసీ అప్పులు నా దగ్గర ఉన్న ఈ పత్రిక ప్రకారమే V6 వాళ్ళది, ఆస్తులు 50000 కోట్ల రూపాయలు అండి. ఏది కన్జర్వేటివ్ ఎస్టిమేట్, మార్కెట్ మామూలు మనం మార్కెట్లో అమ్మితే రేట్ ఒకటి వాల్యూ ఉంటుంది కదా, అదైతే ఇంకా ఎక్కువ ఉంటుంది అది. 50000 కోట్ల 80000 కోట్ల దాకా కూడా చెబుతున్నారు, ఏదైనా కానీ 50000 కోట్లు అయితే మాత్రం ఖరాఖండిగా ఉన్న ఆస్తి. ఎవరైనా మనం ఆ మధ్యకాలంలో ఎవరైనా కాఫీ డే
సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుంటే ఆశ్చర్యపోయాం. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఆస్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని అదో పెద్ద చర్చ. అందుకని అట్లా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటే, ఇక్కడ మొదట్లో వచ్చిన చర్చ ఏంటంటే కక్ష సాధింపు. ఆయన పదే పదే కేసీఆర్ గారు అంటుంది ఏంటి, ఏమంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ప్రజలకు ఇబ్బంది కలిగించారు, నష్టాలు తెచ్చారు కాబట్టి ఆర్టీసీకి, ఇక వాళ్ళ సంగతి నేను చూస్తానన్నట్టు మాట్లాడుతున్నాను. కానీ ప్రతిపక్షాలు వీళ్ళు కూడా నష్ట నివారణ చర్యలు ఆరేళ్లలో ఏం చేశారు అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. కాదు కాదు, వాళ్ళు నష్టాలు తెచ్చారు, కక్ష సాధింపులాగా ఆయన దానికి ఆ కలర్ వచ్చినట్లు మాట కలర్ వస్తుంది. నేను అందుకని ఊరుకోని వెళ్ళని పిల్లల్ని శిక్షించినట్టు శిక్షిస్తారని. కానీ నాకు అర్థమైనంతలో ఇప్పుడు నరసింహరెడ్డి గారు చెప్పిన దానిలో కూడా నాకు అర్థమైనంతలో ఇది నాకు కక్ష సాధింపు అని కాదు, ఇది దేహ ఎజెండా. దీని వెనక ఇప్పుడు ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కావచ్చు, అంతకంటే వేరే ఏముంటుంది, దీన్ని ఏం చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు తీసుకోకుండా గవర్నమెంట్కి ఉండకుండా ఉండదు కదా. తర్వాత ఇందాక మిత్రులు దయాకర్ గారికి చెప్తున్నప్పుడు మీరు ఒక ప్రశ్న, ఇదేంటంటే గవర్నమెంట్కి సంబంధం, గవర్నమెంట్ అది గవర్నమెంట్ అంటుందని ఎవరు, కేసీఆర్ గారు వీళ్ళు అంటున్నారని, పార్టీలు జోక్యం వల్ల ఒకటి రెండు, దీనికి రెండు జవాబు. ఆ మాటకు వస్తే అది గవర్నమెంట్కి కూడా సంబంధం కాదు, అది కార్పొరేషన్ మేనేజ్మెంట్కి కార్మికులకి సంబంధించి డైరెక్ట్. ఈయన దూరిపోయాడు, యాజమాన్యం మాట్లాడింది ఎంత మాట్లాడిందో మనకు తెలియదు కానీ ఈయన దూరిపోయాడు. ఈయనకి సంబంధం లేని వ్యవహారం, ఈయన దూరాడు కదా ఒకటి. రెండోది పార్టీలకు సంబంధం లేదు అంటున్నాడు, పార్టీలకు సంబంధం ఈయనకి యూనియన్ లేదా, ఈయనకి యూనియన్ ఏమి లేవా, రెండు. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ యూనియన్లకు సంబంధించినంత వరకు సిపిఐది కూడా పెద్ద యూనియన్ ఉంది. సిపిఐ ఏమో హుజూర్ నగర్ లో పోయే టిఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు దాకా విత్డ్రా చేసుకుందో లేదో కంప్లీట్ పిక్చర్ అన్నారు, కానీ కంప్లీట్ పిక్చర్ రాలా, కంప్లీట్ విత్డ్రాల్ పిక్చర్ రాలా. రెండో పక్క వాళ్ళ యూనియన్ ఏం చేస్తుంది, వాగండి ఆగండి, వాళ్ళ యూనియన్ సమ్మెలో ఇప్పుడు సర్లేండి ఇదేదో కానీ తర్వాత చూద్దాం. యూనియన్ మంచిదే కదా, కానివ్వండి, కానీ యూనియన్ ఏమో సమ్మెలో ఉంది. ఇప్పుడు యూనియనే పార్టీని ఒత్తిడి పెట్టే పరిస్థితి ఉంది, నువ్వు సరిగ్గా లైన్లో ఉండాలి. రివర్స్లో యూనియన్ పార్టీని ఒత్తిడి పెట్టే పరిస్థితి. అక్కడ పార్టీలు ఏమి యూనియన్ నడిపించలా, ఇక్కడ పార్టీని యూనియన్ ఒత్తిడి పెట్టింది. యూనియన్ కావాలి నీకంటే ఆ యూనియన్లో వాళ్ళు నీకు వెనకాల ఉండాలంటే, పార్టీకి ఎవరు లేకుండా పోతే పార్టీ ఎందుకు ఉంటుంది, అస్తిత్వం పోద్ది. అందుకని ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఎవరు వచ్చి చేసి దీన్ని చేసే అంత సీన్ లేదు. అక్కడ అతిపెద్ద యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్లో అతిపెద్ద యూనియన్ ఒకటి, తర్వాత సిపిఎం యూనియన్ ఉంది, ఇట్లా పెద్ద యూనియన్లు వాళ్ళయ్యే కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా పెద్ద యూనియన్ వాళ్ళయ్యే. ఆ యూనియన్లే వాళ్ళని ఒత్తి వాళ్ళనంటే సిపిఐని అయితే అది మాత్రం వచ్చింది. కాబట్టి ఇదేదో పార్టీలో వచ్చి చేస్తున్నాయి, దీని వెనక రాజకీయం ఏం కాదు. ఈయన మాత్రమే పార్టీగా దూరాడు, దానిలో పోయి ఈయనే పొలిటికల్ గా దూరాడు, పొలిటికల్ గా చేసుకున్నాడు. పార్టీ విషయాలంతా మాట్లాడింది నేషనల్ పార్టీ కాదు కాదు, ఈయన ఏదో ఎవరైనా కానీ ఈయనే రాజకీయంగా దానిలో దూరాడు తప్పితే ఎవరు రాజకీయంగా దానిలో దూరలా. ఈయన రాజకీయంగా పోయి దూరాడు. ఆయన అజయ్ కుమార్ గారి దగ్గరికి పోతే నేను ఏదో చిన్న ఛానల్కి వెళ్తే చెబుతున్నారు, అశ్వత్థామరెడ్డి గారితో మాట్లాడతా పువ్వాడ అజయ్ కుమార్ గారు రవాణా మంత్రి అంటారంట. నేను కూడా కమ్యూనిస్ట్ కుటుంబమే, నా కమ్యూనిస్టుల కార్మికుల సాధక బాధకాలు, కార్మికుల సాధక బాధకాలు తెలుసు. వినండి, ఏమా ఎందుకు ఇంకెందుకు నీ కుటుంబం గురించి నీ చరిత్ర ఎవరైనా పోతున్నారు ఇప్పుడు. మీరు మామూలుగా మీరు నువ్వు నీ కమ్యూనిస్టు కాదు, ఇప్పుడు నువ్వు నీకు సంబంధం లేదు, నీ కమ్యూనిస్ట్ కుటుంబం చాలా కుటుంబాల్లో, ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో రకరకాల వాళ్ళు పుడుతుంటారు, పుట్టినోళ్ళంతా ఈ పార్టీలోనే ఉంటారు, వారసత్వం సంప్రదాయాలు మారతాయి పరిస్థితులు. నువ్వు ఇంకా పాత చెప్పి ఎందుకు వాళ్ళకి ఏమైనా గౌరవం ఎక్కడైనా ఉంటే అది కూడా ఇంకెందుకు అనవసరం. దాని గురించి ఆ చరిత్ర మాటలు అనవసరం, అవన్నీ కాదు. ఒకటే స్పష్టంగా ఏంటంటే ఇక్కడ నష్టాలు లేవు. ఇంకా లెక్కలు గేసి ఏమన్నా కనుక కాస్త మీరు కొంచెం ఎంత ఒక 1% సానుకూలంగా వ్యవహరించినా ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజాహితం కోసం పనిచేస్తుంది. బ్రిటన్ లాంటి దేశాల్లో సరే అంటే వాళ్ళు ఏమన్నా మళ్ళీ అభ్యంతరం చెప్పొచ్చు, రైల్వేలను ప్రైవేటీకరిస్తేనే కాస్ట్ ఎస్కలేషన్ జరిగింది, విపరీతం ఖర్చులు పెరిగిపోయినాయి, యాక్సిడెంట్లు పెరిగినాయి, దాన్ని మళ్ళీ ప్రజాహితం దృష్ట్యా నేషనలైజ్ చేయమని చెప్పి డిమాండ్ పెద్ద ఎత్తున నడుస్తుంది. అవి నడపలేకపోతున్నారు ప్రైవేటైజ్ చేసి, చాలా చోట్ల జరుగుతుంది. సరే గడ్కరీ గారు కూడా అదే మాట్లాడతారు, వాళ్ళు ఫేర్ ఎందుకు పెంచరు, ఇప్పుడే కాదు ఆర్టీసీ సమ్మె ఎప్పుడు పెంచడం కాదు, వాళ్ళు ఇప్పుడు దసరా అప్పుడు ఇప్పుడు పెంచరా, ఇంతకుముందు పండగ వస్తే ప్రతిసారి వాళ్ళు ఎప్పుడు పెంచేదే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకి పెంచరా, పండగ వస్తే ప్రతిసారి వాళ్ళు ఎక్కువే. ఎస్ సార్, చర్చకు తిరిగి స్వాగతం. సో దయాకర్ గారు, మీరేం చెప్తారు, అసలు ఆర్టీసీని విలీనం చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదు, అలాగే ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికి అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది కదా. సో మీరు దీన్ని ఎలా చూస్తారు, ఇప్పుడు ఆస్తులు అప్పులు ఖర్చులు ఇవన్నీ చూసినా కూడా సమస్యకి పరిష్కారం లభిస్తుంది అనేది ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతోంది కదా. ఇప్పుడు విలీనం అనేది 2013లో ప్రాథమికంగా చర్చకు వచ్చింది, దానికి ఒక ఆర్డర్ కూడా వచ్చింది.
ఇప్పుడు ఆ ప్రాతిపదికనే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలీనం మీద చర్చ పెట్టుకున్నది, విలీనం కొరకు కార్యాచరణ జరుగుతున్నది. అయితే విలీనం జరిగితే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు విలీనం వల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది ఒక చర్చ జరిగింది. సరే ఆ రోజు వీరు అశ్వత్థామ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు వీళ్ళు రాలేకపోయినా కొంతమంది వాళ్ళ మిత్రులను పంపిస్తే కేటగరికల్ గేస్తే ఇప్పుడు వారు అంటున్నట్టుగా లాస్ అని అన్నారు కదా. ఎవ్రీ మంత్ 1500 ఎవ్రీ ఇయర్ 1500 ఉన్న ఫలంగా మనం పెట్రోల్ డీజిల్ ధరకు మనం సబ్సిడీకే ఇస్తే, టోల్ ట్యాక్స్ తీసేసి, టోల్ తీసే ట్యాక్స్లన్నీ తీసేసి, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వం కొంత సహకరిస్తే సగటున సాలీన మీకు 1500 కోట్ల పైచిలుకు లాభాలు వచ్చే ఒక చర్చ వాళ్ళు మా ముందు పెట్టింది. 1500 కోట్ల మాట పక్కన పెట్టు, శాలరీస్ అన్ని వెళ్ళిపోగా జీరో బడ్జెట్ తోని ఈక్వల్ అయినా సరే, బ్యాక్ బ్యాలెన్స్ ఈక్వల్ అయినా చాలు కదా మనకు. సర్వీస్ మోటివ్ ఇది, ప్రాఫిటబుల్ మోటివ్ కాదు. ఇప్పుడు మనం కమర్షియల్ కు ఒకటి, మనం ప్రైవేటైజేషన్ కు ఒక మూలం విజయవాడ బస్ స్టేషన్, అక్కడ సినిమా థియేటర్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కొరకు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక ప్రాక్టీస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నుంచి చర్చ జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర అమలు కూడా జరిగింది. ఏంటి, కమర్షియల్ కాంప్లెక్స్ ను కట్టి అది ప్రజా ఉపయోగం కొరకు ఇవ్వడం ద్వారా వచ్చే వాటిని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దాన్నే ప్రభుత్వము కట్టి వాళ్ళే ఇస్తే ఒక ఫండ్ ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎవరికో లీజుకి ఇచ్చే బదులు చాలా మంది, ఇది కూడా ఈ పాయింట్ కూడా మాట్లాడుతున్నారు కదా, 60,000 కోట్ల రూపాయలు ఉన్న వాటికి మీరు అంటున్నట్టుగా 3,000, 1500, 1,000 కోట్లు, 5,000 కోట్లు ఇది కాదు చర్చ. నికర నష్టం నీ వల్ల వచ్చింది, ఫస్ట్ బర్డెన్ నీ మీద పడింది ఈ ఆరేళ్లలో కలిపి. ఇప్పుడు ఆయన 2008 నుంచి 2019 వరకు ఒక లిస్ట్ ఇచ్చిండ్రు మొన్న, 45 కోట్ల నుంచి ఇప్పుడు ఉన్నది ఎంత, మనకు 4,800 కోట్ల ఆదాయం ఉంటే 970 కోట్ల రూపాయలు లాస్ అని. ఆదాయం 2008 నుంచి 2,300 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరగలే. నిర్వహణ నష్టాన్ని చూపించి నష్టం అనిపిస్తే ఇది తప్పు కదా. నిర్వహణ నష్టం నీ ఆదాయం నుంచి తీసేయవు కదా, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలా. ఆహా, అసలు ఈ నష్టం నష్టం కాదు, వాస్తవ నష్టం కాదు. మీరేంటి చూపిస్తున్నారు, మీరు నిజంగా ఇప్పుడు 43 రూపాయలకు మనం పక్కోనికి డీజిల్ అమ్ముతున్నప్పుడు 63 రూపాయలకు ఇచ్చేయి, 20 రూపాయలు మిగితే 6 లక్షల రూపాయల డీజిల్, 6 లక్షల లీటర్ల డీజిల్ పర్ డే ఏపీఎస్ఆర్టీసీ కన్జ్యూమ్ చేస్తుంది తెలంగాణ స్టేట్. ఎట్ ద సేమ్ టైం మీరు టోల్ ట్యాక్స్లు తీసేస్తే పర్ డే దాదాపు 20 లక్షల ప్రాఫిట్స్ ఉంటాయి. వీటిని అన్నింటినీ వాళ్ళ మీద భారం వేసి అది నష్టం వచ్చినట్టు, అది అంటే ఒక కుక్క అని కొట్టారంటే పిచ్చి కుక్క అని చెప్పి, అది నష్టాల్లో ఉందని చెప్పి పిచ్చి చర్యలకు పాల్పడితే ప్రజలు అంతా డిస్క్లోజ్ అయిపోయింది నష్టాలు. నిజంగా మనం అనుకుంటే అరే డబ్బు ఎవరికి ఇస్తారా, అప్పు డబ్బు ఉన్నవనికే ఇస్తారు కదా, ఆ ధనవంతులకి ఆ డబ్బు ఇస్తారు. మరి అలా ఆర్టీసీకి 60,000 కోట్లు ఉంది, 3,000 కోట్ల రూపాయలు అప్పింది, ఒక ప్రాపర్టీ తాకట్టు పెడితే ఒక 5,000 కోట్లు వచ్చేది. అవును, అదే కాబట్టి బ్యాంక్ రుణం కానీ లేకపోతే ఒక డిస్పోజ్ చేసే ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? మరి ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి, దీనికి తక్షణ పరిష్కారం ఏంటి అసలు దీనికి? ఇప్పుడు ఇంటెన్షన్స్ రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇట్లాంటి చర్యలే తీసుకుంటారు. మీరు అన్నట్లు ఇప్పుడు నిజంగా కూడా 50,000-60,000 crores ప్రాపర్టీస్ ఉన్న ఆర్గనైజేషన్కి 3,000 కోట్ల ఆపరేషన్ లాస్ పెద్ద విషయమే కాదు, దాంట్లో బకాయిలే సగం ఉన్నాయి. ఇప్పుడు ఆ చర్చ 3,000-4,000 కోట్ల ఉన్నాయి, దాన్ని గవర్నమెంట్ ఇంటెన్షన్స్ వేరేలాగా ఉన్నాయి. దాన్ని దోచుకోవాలనే ఆలోచన, ప్రైవేటైజ్ చేయాల్సిన ఆలోచన, గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? సర్వీసెస్ ఇంతే బాగుంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కానీ దానికి దృష్టాంతం ఏముంది? తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా సర్వీసెస్ ని ప్రైవేటైజ్ చేసి అక్కడ బాగా చేసినాం కాబట్టి ఇక్కడ బాగుందని చెప్పి చూపడానికి కేస్ స్టడీ వీళ్ళ దగ్గర ఉందా? ఎస్పెషల్లీ ఇక్కడ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు, చానల్ నుంచి వింటేజ్ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఉన్నారు, ఒక సంస్థ ఒక పద్ధతికి అలవాటు పడి ఉంది. ఇక్కడ కూడా సర్వీసెస్ మీద పెద్ద అసంతృప్తి లేదు కాబట్టి ఇవాళ ఒక 3-4 రోజులలో టెంపరీ స్టాఫ్ ని పెడితే, ఇవాళ కూకట్పల్లిలో బస్సు ఇంకో బస్సు కుదరడము, జనాల చాలా యాక్సిడెంట్స్ అయినాయి కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో, సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని చూడాలా. నేనేమంటున్నానంటే అసలు మీరు ఫుల్ లెంగ్త్ ఎండీ లేకుండా, పాలకవర్గం ఏం లేకుండా ఈ సమస్యలను తీసుకొచ్చి
ఉద్దేశం వేరేలాగా కనీసం పోనీ విలీనం చేసి ఇప్పుడు ప్రభుత్వానికి ల్యాండ్స్ ఉన్నాయి, దాని మీద ఆదాయ సంపాదించే మార్గాలు ఉంటాయి, ఒక ఫండ్ ఏర్పాటు చేయొచ్చు, ఒక వెల్ఫేర్ గా వాళ్ళు క్రియేట్ చేయొచ్చు, విలీనం చేసినా పెంచి కొంతమేర ఫేర్ పెంచొచ్చు. ఇప్పుడు ఒక విజయవాడ వెళ్ళడానికి టికెట్ 500 ఉంది అనుకోండి, ప్రైవేట్ లో 1000 రూపాయలు ఉంటుంది కదా, దీన్ని 700 చేసి ప్రైవేట్ ని కట్టడి చేస్తే లాభాల పాటు పడుతుంది కదా. హూ హాస్ టు స్పీక్ అంటే ఇలాంటివి కూడా చాలా మాట్లాడుతున్నారు కదా. యాజమాన్యం అనేది సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? నోబడీ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. అన్ని నేనే అని మాట్లాడినట్టు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి పని జరగట్లేదు. రవాణా శాఖ మంత్రి దాని కింద యజమాన్యం, నిన్న కూడా కార్మికులు చెప్తా ఉండే, ఇంతకుముందు నోటీస్ యజమాన్యానికి ఇస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏమైనా సమస్య ఉంటే కొద్దో గొప్ప అప్పుడప్పుడు రవాణా శాఖ మంత్రి వరకు ఇంటర్వ్యూ అవుతుండే. సీఎం చాలా దూరం మాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆయన చేతుల్లోకి తీసుకుని పనిచేస్తున్నాడు కాబట్టి డీసెంట్రలైజేషన్ లేదు కాబట్టి ఇష్యూ వస్తుంది. ఓ టెక్నికల్ గా మీరు కార్పొరేషన్ కెనాట్ బి మర్జ్డ్ గవర్నమెంట్ అండి, అది అయ్యే పని కాదు. కానీ గతంలో కేసీఆర్ గారి మాట ఏముందంటే నేను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తాను. అదే విషయం ఇలా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు, ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ పని చేయొచ్చు కదా అంటున్నా నేను. వాళ్ళు అడిగేది ఉద్యోగ భద్రత, సమయానికి అంటే నెల ఆఖరికి సాలరీస్, తర్వాత టైమ్లీ బోనస్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వం ఏమంటుంది, సాలరీస్ భారం పెరుగుతుంది, ఆల్రెడీ వాళ్ళకి 50 వేలు ఇస్తున్నాము అనేది చెప్తున్నారు కదా ప్రజలు, అదే అంటున్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్. యావరేజ్ గా మీరేం చెప్తారు ఇప్పుడు? ప్రభుత్వం ఏమో కావాలని దీన్ని ప్రైవేటీకరించడానికి వాళ్ళ ప్రజలు నెరవేర్చుకోవడం కోసం ఈ సమ్మెను సాకుగా తీసుకొని ప్రయత్నం చేస్తుంది. లాభాలు నష్టాలనే పాయింట్ నుంచి ఇతను పాపారావు గారు విశ్లేషణ చేశారు. 3000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం చెల్లిస్తే అప్పులు కూడా లేవు, జీరో అనేది. ఒక లెక్కేమో 5000 కోట్లని ప్రభుత్వం చెప్పిన లెక్క, నేను 5000 కోట్లని నేను చెప్పలేదు, ప్రభుత్వం ఒక చోట చెప్పింది అని దృష్టిలో పెట్టుకుని నేను దృష్టాంతం చేశాను. అప్పులు లేవు, బుక్లో చూసే అప్పులు తప్ప ప్రభుత్వం నేను కరెక్ట్ కనుక పే చేస్తే ఏ అప్పులు లేకుండా ఈ సంస్థ సక్రమంగా నడిపించవచ్చు. ఉద్యోగులు క్రమశిక్షణగా పనిచేస్తున్నారు, సామర్థ్యం పెంచుకున్నారు, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు ఆర్టీసీకి ఉంది. సమర్థవంగా యాక్సిడెంట్ సుమారు 10-20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో, సమర్థంగా నడుపుతున్న దాని విషయంలో. లాభాలు నష్టాలు అనే పాయింట్ సమ్మె చేసేటప్పుడు ఎందుకు వచ్చింది? అంతకంటే ముందే కార్మికుల బిల్లు వచ్చు, ఎండీ మాట్లాడవచ్చు, మంత్రి గారు మాట్లాడవచ్చు, లాభాలు రావడానికి ఉద్యోగులు సలహా తీసుకోవచ్చు, వాళ్ళ సహకారం ఇంకెట్లా కావాలో తీసుకోవచ్చు, ముందుకు తీసుకుపోవచ్చు. ఇప్పుడు లాభాలు నష్టాలని చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు సమ్మె చేసి మాకు న్యాయం అయ్యా, మాకు పొట్ట గడుస్తలేదు, మేము కష్టాలు చేస్తున్నాం, మాకు గిట్టుబాటు అయితే లేదు, మాకు ఇది రూపాయి పెంచండి, మా పొట్ట కొట్టకండి అని కోరి అట్లాగే ఉద్యోగ భద్రత కావాలి ప్రభుత్వం కాదు. నరసింహారెడ్డి గారు అసలు ఇప్పుడు మామూలుగా పిలిచి మాట్లాడితే సమస్యకు పరిష్కారం లభించేది, ఇప్పుడు మీరు నిపుణులందరూ కూడా ఇలా చెప్తున్నారు కదా, మరి అసలు పరిస్థితి ఇంతదాకా ప్రాణాలు పోయేదాకా పరిస్థితి తీసుకొచ్చింది ఎవరని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరంతా రెచ్చగొడుతున్నారు అంటున్నారు, ప్రాణాలు పోతున్నాయి, మరి ఎవరు పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వం. నా లెక్కన అసలు ప్రభుత్వం మాట్లాడలేదు, కేవలం సమ్మె చేస్తుంటే మంత్రి మండలిలో కూర్చొని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు వేసి మీరు పోయి వినరా పోరి అని అన్నారు. వీళ్ళు విని మీరు వాయిదా చేసుకోండి సమ్మెను అని చెప్పారు. కానీ మేము మీకు ఈ గ్యారంటీ ఇస్తున్నాము, ఈ ప్రాతిపదిక ఉంది, మీరు సమ్మె ఉపసంహరించుకోండి అనే మాట చెప్పలే. మేము మీ విషయాలు ప్రభుత్వాన్ని నివేదిస్తాం, మీరు సమ్మె ఉపసంహరించుకోండి. తెల్లారి వీళ్ళు సమ్మె అంటే మీ సంఘం చూస్తారు ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. కాదు నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మరి మిగిలిన అన్ని పార్టీలు, బీజేపీ కానీ మీరు కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా అసలు సమస్య ఇది అని మాట్లాడుతున్నారు, బట్ ప్రజలకి ప్రభుత్వం వేరే అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు మీరు మరి తక్షణ కార్యాచరణ ఏంటి? మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు ప్రజలకి ఇవి ఫ్యాక్ట్స్ తెలియజేయచ్చు కదా, అలాంటి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ప్రజలు కూడా మిస్అండర్స్టాండ్ అయ్యే పరిస్థితి ఉంది కదా ఈ అంశాలన్నీ కూడా. మీరు ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వం ఒకటి చెప్తోంది, కార్మికులు ఒకటి చెప్తున్నారు. మేము లెఫ్ట్ పార్టీలో అమ్మాయి, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన సంఘాలు కూడా దీంట్లో చాలా బలంగా ఉండదు. ఇతర పాపరావు గారు సిపిఐ బలపరిచే ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద పెద్ద సంస్థ, అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నది. అట్లాగే మేము మాట్లాడుకొని వామపక్షాలుగా కూడా మేము బంధుని మద్దతు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమైన పోరాటం. ఆస్తులు ఉన్నాయి, ఏం చేస్తే బయటపడచ్చు అంటారు ఈ సమస్య నుంచి? లీజులకి ఇచ్చే బదులు ప్రభుత్వమే ఆ దిశగా కూడా చేసి నిర్వహణ చేసి కాస్త ఒక ఫండ్ లాంటివి ఏర్పాటు చేసి అలాగే కూడా చేయొచ్చు అనేది కూడా వినిపిస్తుంది కదా. అంటే మనం ఒక సామెత విన్నామండి, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోయేటట్లు నిద్రపోతున్నట్లు నటించే వాళ్ళని లేపలేమని.
అంటే దాన్ని ఏదైనా మంచి కోరుకునే వాళ్ళని మనం చెప్పగలం కానీ దాన్ని ప్రైవేటీకరించాలని, ప్రైవేటీకరణ నడుస్తున్న యుగంలో అందరూ ప్రైవేటీకరణ మాత్రమే కదా, ఏ పార్టీ డిఫరెంట్గా ఉంది మొత్తం అన్ని పార్టీలు ప్రైవేటీకరణ చెప్పమే కదా. రిఫార్మ్స్ అంటే అయ్యేది కదా, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను. దానిలో ఈయన ఒక మళ్ళీ ఇంకొక కొత్త క్యాండిడేట్ లోకల్ పార్టీ కాబట్టి దీనిలో మళ్ళీ మనం ఆయనకి మనం ఆయన చెప్పగలిగింది ఏమి లేదు. కానీ ఇలా చెప్తున్నా కూడా ప్రాణం అనేది చాలా విలువైన అంశం కదా, 8 మంది ప్రాణాలు పోయారు 10 రోజుల్లో. ఏమండి దయాదులు ఆస్తుల కోసం చంపుకుంటున్నారు, సంబంధం లేని వాళ్ళు చచ్చిపోతే పట్టించుకునే అంత ఎవరికైనా ఇప్పుడు ఆస్తుల దగ్గరను వీటి దగ్గరకు వచ్చేసరికి ప్రైవేటీకరణ ఆలోచన ఉంటే కనుక ఎవరికి ఎవరి సంగతి ఎవరికి పట్టింది, వ్యవస్థలో ఎవరి గోల వాళ్ళది, దానిలో మళ్ళీ ఇప్పుడు పెద్ద మనం ఏదో పెద్ద చచ్చిపోతున్నారని చెప్తే మనం చెప్పినంత మాత్రం మనకు బాధ ఉంటే ఉండొచ్చు, లేకపోతే దగ్గర వాళ్ళకి బాధ ఉంటుంది. వ్యవస్థలో మనిషిని పట్టించుకునేది కాదు, లేదు ఆ వ్యవస్థ లేదు, మనిషి గురించి కాదు, ఎవరు సర్వైవల్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఒకళ్ళకి చెప్పగలిగిందే ఉంది.